దళితులంటే టీడీపీ పార్టీకి చాలా చులకన పంచాయతీ కార్యాలయానికి దళితురాలైన జెడ్పీటీసీని రావొద్దని అనడం తగదని దెందలూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నాని జెడ్పీటీసీ సభ్యురాలు లీలా నవకాంతం ఆరోపించారు ఏలూరు జిల్లా జోగన్నపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ మాట్లాడారు జోగన్నపాలెం గ్రామ సర్పంచి పసుమర్తి రాజేశ్వరి కుమారుడు పంచాయతీలో చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు జెడ్పీటీసీ సభ్యురాలిగా తాను ఉన్నప్పటికీ దళితులమైన కారణంగానే నన్ను పంచాయతీ కార్యాలయానికి రావొద్దంటూ తనకు వార్నింగ్ ఇవ్వడం బాధ కలిగిస్తుందని ఆరోపించారు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామంలో ప్రజలందరూ కలిసి గ్రామ ప్రజలు సర్పంచిగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా సర్పంచిగా ఎన్నికైన ఆవిడ పేరు రాజేశ్వరి గారు అనుకుంటా పసుమర్తి రాజేశ్వరి గారు అనుకుంటా ఆవిడ ఏ రోజు కూడా పంచాయతీ ఆఫీస్కి రావటం కానీ ఏదన్నా పంచాయతీ బోర్డు మీటింగ్లకి అటెండ్ అవుతాం కానీ లేకపోతే వచ్చేప్పుడన్నా ఈ రోజన్నా సచివాలయ స్టాఫ్తో కానీ లేకపోతే వాలంటీర్స్తో కానీ లేకపోతే ఇతర ఆఫీసర్స్తో కానీ ఏ రోజు కూడా మాట్లాడటం జరగలేదు ఆ సర్పంచ్ గారికి సంబంధించిన కుమారుడు మామూలుగా అయితే ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఆ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఆ మహిళల స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా మీటింగ్స్ కానీ లేకపోతే అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళే అటెండ్ చేయాలి వాళ్ళ పర్సనల్ కానీ కుమారులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ అటెండ్ చేయకూడదని చెప్పి క్లియర్ కట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చెప్పడం జరిగింది అయినా కూడా ఈ గ్రామంలో పంచాయతీ బోర్డు మీటింగ్కి సర్పంచ్ గారు రాదు ఆయన కుమారుడు వచ్చి సచివాలయంలో కూర్చొని బోర్డు మీటింగ్లు పెడతారు ఆఫీసర్లు బెదిరిస్తారు ఆఫీసర్ల మీద దూషిస్తారు సచివాలయ స్టాఫ్ని తిడతారు సర్పంచ్ గారితో ఎటువంటి ప్రమేయం లేకుండా ఆవిడ కుమారుడే సర్పంచ్ లాగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఈరోజు ఈ పంచాయతీలో దారుణంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాం సంవత్సరం క్రితం మా స్థానిక జెడ్పీటీసీ గారు నిట్ట నీల నవకాంతం గంగరాజు గారు ఈ గ్రామంలో స్థానికంగా శివాలయం దగ్గర ఉన్న ఒక కాలనీ రోడ్లు సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఎమ్మెల్యే గారి గ్రామానికి వచ్చినప్పుడు ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు రోడ్లు లేవు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా స్థానిక జెడ్పీటీసీ గారికి మండలం నుంచి 5 లక్షల రూపాయలు గ్రాంట్ పురమాయించి ఇమీడియట్గా మీరు వర్క్ చేయండి అని చెప్తే 5 లక్షల రూపాయలతో అక్కడ గ్రావెల్ రోడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయండి సంవత్సరం నుంచి ఎంత అన్యాయం అనంటే సర్పంచ్గా గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకునేది పోయి ఆ సర్పంచ్ గారి కుమారుడు ఎవరైతే ఉన్నాడో పసుమతి మధు అని చెప్పి ఆయన కనీసం ఆ వర్క్కు సంబంధించి పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వకుండా సంవత్సరం కాలంగా ఆపుకుంటూ నేను పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా మీరు మండలంలో కనుక బిల్స్ పెడితే మీ మీద కోర్టులో కేసు